శుభం వ్యాధు. శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని, కొత్త సంవత్సరంలో ఆయన చేసే మొట్టమొదటి 15 రోజులు ఏ విధంగా ఉంటుంది, ఎంత ఫలితం వస్తుంది, పాజిటివ్ అనే ఎంకరేజ్మెంట్ ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశి వారికి కుటుంబ స్థానంలో అనే కుజుడు తృతీయ స్థానంలో రాహు అద్భుతంగా ఉన్నారండి. అలాగే భాగ్యస్థానంలో గురుడు శుశుకుడు ప్లస్ కేతు మహా అద్భుతంగా కనిపిస్తున్నారు. అలాగే రాజ్యంలో బుధాదిత్య యోగం ఇది ఇంకా బాగుంది. లాభంలో శని గురువు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. అంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆరంభం నుండి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏది ఎలాగన్నా సరే సెకండ్ హౌస్లో ఉన్న కుజుడు, థర్డ్ హౌస్లో ఉన్న రాహు మహా అద్భుతం. కుజుడు స్వక్షేత్రం ఉండడం వల్ల కొంత బలంగా ఉంటాడు. తర్వాత కుటుంబ పరంగా కూడా అంత కాంక్రీట్ సక్సెస్ఫుల్గా తీసుకుని వస్తాడు. అక్కడ స్ట్రెంగ్త్ పెంచుతాడు, కుటుంబం యొక్క బలాన్ని పెంచుతాడు, సక్సెస్ఫుల్ తీసుకుని వస్తాడు. అలాగే తృతీయంలో రాహు డైనమిక్గా ఏమైనా డిసిషన్ తీసుకుంటే అందులో కూడా సక్సెస్ఫుల్ తీసుకుని వస్తాడు. తీసుకోవాలంత ఇనిషియేట్. అదే ఇంతకుముందు మీ కుంభరాశిలోని మనకు మీనరాశిలో మనకు కుజుడుతో ఉన్న కొన్ని జరిగిన కొన్ని అనుభవాల వల్ల మానసిక ఒత్తిడితో కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం అవుతుందా అవుతా కన్ఫ్యూజన్లో ఉంటారు చాలామంది. మళ్ళీ దాన్ని బయట పెట్టేసేయండి. ఇప్పుడు మీరేంటి ఇనిషియేట్ తీసుకుని సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే మీకు ఒక రాజ్యం భాగ్యంలో శుక్రుడు రాజ్యంలో చూస్తే బుధాదిత్యోగం. రాజ్యం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ స్టాండర్డ్ ఉద్యోగాల కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ ఉంటుంది. భాగ్యంలో శుక్రకేతులు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి రాజ్యం బాగుంది. లాభస్థానం శనివారం కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. సో ఇక్కడేంటి ఉద్యోగ రీత్యా మనం చేసుకుంటే అంటే ప్రొఫెషన్లో ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లోని వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాల్లోని ఈ సక్సెస్ అనేది బాగా కనబడే అవకాశం ఉంది కాబట్టి కొత్త వెంచర్స్ కానీ కొత్త యాక్టివిటీస్ కానీ కొత్త కంపెనీస్ ప్రయత్నాలు చేస్తుంటే మనం చేసే అప్లికేషన్స్ కానీ కొత్తగా ఏమైనా ఉద్యోగాలు వస్తే ఇందులోకి జాయిన్ అవ్వాలా అవ్వకూడదా అనే ఒక ఆలోచనలో చాలామంది ఉన్నది బాగుంది, అది వెళ్ళాలా వెళ్ళకూడదా అలాంటి విషయాలు కూడా నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఒక పాజిటివ్ సెన్స్ ఇస్తుంది కాబట్టి ముందుకి అడుగు వేయవచ్చు. తర్వాత వీళ్ళకి ఏంటంటే భాగ్యంలో కేతువు ప్లేస్ శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు కొంచెం బలహీనమే ఉన్నాడు. అంచేత కొంతవరకు వీళ్ళ యొక్క చదువు విషయంలో కొంచెం మిస్ఫేర్ అయ్యే అవకాశం కనుగొంది. కొంచెం జాగ్రత్త, ఎంఎస్సీ వెళ్ళాలనుకున్నా లేకపోతే పీజీ చేయాలనుకున్నా ఇలాంటి వాటిని అంటే మనం అనుకున్న మార్కులు అంటే 1-2 మార్కులు తక్కువ వస్తాయి కాబట్టి దాన్ని మనం ఏమి చేసే అవకాశం లేదు ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ లాభంలో ఉన్న గురు శనులు ఇద్దరు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ప్లానింగ్ డిజైనింగ్ ప్రోగ్రామ్ గో ఏం సెట్ చేసుకోగలిగితే మాత్రం 9th హౌస్, 10th హౌస్, 11th హౌస్ 3 అద్భుతంగా ఉన్నాయి కాబట్టి అద్భుతమైన ప్రాఫిట్స్ ముందుకు వెళ్తారు కాబట్టి వ్యాపార రంగంలో వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహాలు అంటే కొత్త వెంచర్స్ కొత్త యాక్టివిటీస్ మీరు ఇనిషియేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. స్పెషల్లీ అక్కడ రేవతి నక్షత్రం వాళ్ళకి వ్యాపారం అనేది చాలా అద్భుతం కాబట్టి వాడు కూడా ఆ విధంగా చేసుకుని ముందుకెళ్ళగలిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంకా కుటుంబ పరంగా ఉన్న కుజుడు యొక్క దోషం అనేది అది దళిఫి చేసేయచ్చు. కారణం ఏంటంటే సొంత ఇంట్లో ఉన్నవాడు వాడు సొంత ఇల్లు వాడు పాడు చేసుకోడు కాబట్టి డెఫినెట్గా దాన్ని పెద్దగా పట్టించుకోకలే మనం. ఎందుకంటే లగ్నానికి దోషం లేదు కానీ ఈ సమయంలో పుట్టిన వాళ్ళకి మాత్రం సెకండ్ హౌస్లో కూర్చున్నాడు కాబట్టి ఆ స్థానం దోషం చూపిస్తాం. కానీ ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మామూలుగా అయితే లగ్నానికి ఈ రాశికి దోషం లేదు. మీరు ఇక మోర్ డైనమిక్గా అడుగులు వేయడం ఇస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుండి కొంచెం డల్గా ఉన్న మీరందరికీ కూడా ఇప్పుడు ఒక మార్గం అనేది ఆరంభమవుతుంది కాబట్టి అర్థం చేసుకుని వెళ్ళండి. మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.